కారు స్పీడ్ ముందు హస్తం కకావికలమైంది. ఒకప్పుడు కీలక పదవులు అనుభవించిన హేమాహేమీలు సైతం ఘోర పరాభవాన్ని మూటకట్టుకున్నారు. పార్లమెంట్ కు వెళ్లాల్సిన వాళ్లు ఇక్కడ సీఎం రేసులో ఉంటామన్న ఆశలో అసెంబ్లీకి పోటీ చేశారు, చిత్తుగా ఓడిపోయారు. కొందరు సెల్ఫ్ గోల్ చేసుకుంటే మరికొందరు అధిష్టానం చెప్పిందని రేసులోకి వచ్చి రేసులో వెనుకబడ్డారు. ఇంతకీ ఇప్పుడు సీనియర్ల ఫ్యూచర్ ఏంటి? పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ పోటీకి సత్తా ఉందా? సార్వత్రిక రేసులో ఉండేదెవరు? ఒకవేళ ఉంటే ఇప్పటికే హామీ పొందిన జూనియర్ల పరిస్థితి ఏంటి? ఓడిన ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపీ ఆశలపై టీవీ 5 స్పెషల్ రిపోర్ట్. తెలంగాణ రాజకీయాల్లో ఉద్దండులు మట్టికరిచారు. దశాబ్దాలుగా నియోజకవర్గాల్లో, జిల్లాల్లో, రాష్ట్రంలో చక్రం తిప్పుతున్న హేమాహేమీలంతా ఓటమి పాలయ్యారు. స్పీడ్ గా దూసుకొచ్చిన కారు వేగంగా ఢీకొట్టడంతో హస్తం పార్టీ పిలవెల్లాడింది. అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర మాజీ మంత్రులు, ఎంపీలు, ఏఐసీసీ కార్యదర్శులు ఓటమి పాలయ్యారు. ముందు పోటీకి ఉత్సాహం చూపకపోయినా తరువాత మారిన రాజకీయ సమీకరణాల్లో చక్రం తిప్పుతామన్న ఆశతో తెరమీదకొచ్చారు. తెలుగుదేశం పార్టీతో జతకట్టడం, ప్రజాకూటమి ఏర్పాటు చేసి కేడర్లో కథనోత్సాహం నింపిన పీసీసీ గెలుపుపై ధీమాగా ఉండేది. ముందు ఆసక్తి చూపని నేతలు కూడా చివరి నిమిషంలో అధిష్టానంపై ఒత్తిడి తీసుకొచ్చి సీట్లు సంపాదించారు. కొన్నాళ్ల వంటి వాళ్లైతే యుద్ధమే చేయాల్సి వచ్చింది. కేంద్ర మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు సైతం విక్టరీపై ధీమాగా ఉన్నారు. పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి, కాలం కలిసి వస్తే సీఎం సీటు అన్నట్టుగా నేతలు వ్యవహరించారు. అధిష్టానం వద్ద ఉన్న పలుకుబడి అంతా ఉపయోగించి రంగంలోకి దిగారు. అటు అధిష్టానం కూడా జూనియర్లను రంగంలోకి దించితే తేడా వస్తుందన్న ఆలోచనతో ఆచితూచి వ్యవహరించింది. సీనియర్లనే పోటీలో పెట్టాలని నిర్ణయించింది. గన్షాట్ గా గెలుస్తామని, ఫేస్ వాల్యూ యాడ్ ఆన్ అవుతుందని నమ్మారు. అందుకే పొన్నం, బలరాం నాయక్, రాజగోపాల్ రెడ్డి, సర్వే సత్యనారాయణ, సురేష్ షెట్కార్ వంటి మాజీ ఎంపీలు బరిలోకి దిగారు. వీరితో పాటు రాష్ట్ర మంత్రులుగా, సీనియర్ ఎమ్మెల్యేలుగా రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన దాదాపు 20 మంది పోటీ చేశారు. ఇందులో దాదాపు 10 మందికి పైగా ఎవరికి వారు నెంబర్ 1, నెంబర్ 2 అంటూ ప్రచారం చేసుకున్నారు. గెలిస్తే సీఎం సీటు మనకే అంటూ నియోజకవర్గాల్లోని సన్నిహితుల వద్ద చెప్పుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. అనుకున్నదొక్కటి, అయినది ఇంకొకటి అంటూ విషాద గీతం ఆలపించక తప్పడం లేదు. రాజగోపాల్ రెడ్డి మినహా మాజీ ఎంపీల్లో ఎవరికి విజయం దక్కలేదు. పొన్నం ప్రభాకర్ ఏకంగా 3వ స్థానంలో పడిపోయారు. బలరాం నాయక్, సురేష్ షెట్కార్ వంటి వారు పోటీ ఇచ్చినా గెలవలేకపోయారు. ఓటమి ఎరుగని ప్రముఖులు సైతం మట్టికరిచారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన హస్తం ప్రముఖులంతా ఇప్పుడు భవిష్యత్తుపై బెంగ పెట్టుకున్నారు. పోటీ చేయకుండా ఉంటే పార్లమెంట్ సీట్ అయినా దక్కేది, ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడిగా మారిందన్న అభిప్రాయం మెజారిటీ నేతల్లో వ్యక్తమవుతోంది. తీవ్ర పోటీ మధ్య సొంత పార్టీ ప్రత్యర్థులకు ఎంపీ సీటుకు సహకరిస్తామని మాజీ ఎంపీలు, కేంద్ర మాజీ మంత్రులు అసెంబ్లీ బరిలో దిగారు. ఇప్పుడు ఏం చేయాలన్న సందిగ్ధంలో పడ్డారు. రాజకీయంగా అవకాశాలపై లెక్కలేసుకుంటున్నారు. ఆర్థికంగా, రాజకీయంగా పలుకుబడి ఉన్న నేతలు పార్లమెంట్పై ఫోకస్ పెట్టారు. అయితే ఓటమి భారం ఇదిబడ్డగా మారింది. మైనస్ మార్కులతో అధిష్టానం వద్దకు ఏ ముఖంతో వెళ్లాలో అర్థం కావడం లేదు. అసెంబ్లీ బరిలో గెలవలేనోణ్ణి పార్లమెంట్ గెలుస్తావా అంటే ఏం చెప్పాలంటున్నారు కొందరు నాయకులు. అయినా కొందరు మాత్రం ధీమాగా ఉన్నారు, ఎంపీ సీటుతో వస్తామంటున్నారు. అసెంబ్లీలో పరాభవం ఎదురైనా రెట్టించిన ఉత్సాహంలో పార్లమెంటు బరిలో దిగుతామంటున్నారు కొందరు నాయకులు. అధిష్టానం వద్ద తమ పలుకుబడితో మళ్లీ పోటీలోకి వస్తామంటున్నారు. అసెంబ్లీలో చావు దెబ్బతిన్నా పార్లమెంటు బరిలో సత్తా చాటుతామని అంటున్నారు. మరి ఓడిన వారికి సీట్లు ఇవ్వడానికి అధిష్టానం సిద్ధంగా ఉందా? ఒకవేళ వారికి కేటాయిస్తే మరి మాట ఇచ్చిన నేతలు ఊరికే ఉంటారా? అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా లోక్సభ విషయానికొచ్చేసరికి సమీకరణాలు మారుతాయని, ఈసారి లోక్సభకు వేరుగా ఎన్నికలు జరుగుతున్నందున రాష్ట్రంలోని రాజకీయ సమీకరణాలు కొంత తక్కువగానే ప్రభావం చూపుతాయనే అంచనాలో కాంగ్రెస్ సీనియర్లున్నారు. దీనికి తోడు జాతీయ పార్టీగా కాంగ్రెస్కుండే సానుకూలత, మోడీ పట్ల వ్యతిరేకత ఉన్న ఓటర్లు తమ వైపు మొగ్గు చూపుతారనే ఆశతో లోక్సభ బరిలో దిగేందుకు వీరంతా సిద్ధపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట నల్గొండ, ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు చేతికి చేదు ఫలితాలనే మిగిల్చాయి. సీనియర్లలో ఉత్తమ్, రాజగోపాల్ రెడ్డి మినహా ఎవరూ గెలవలేకపోయారు. జిల్లా రాజకీయాలను శాసించాలనుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మట్టికరిచారు. ఓటమి నైరాస్యం నుంచి బయటపడ్డ ఆయన ఎంపీ సీటుపై గురిపెట్టారు. అసెంబ్లీ సీట్లో ఓడిపోయినా ఎంపీగా గెలిచి పార్టీకి బహుమతి ఇస్తానంటున్నారు.
కానీ ఆయనకు పోటీగా చాలా మంది నేతలే రంగంలో ఉన్నారు. అధికారం దక్కితే సీఎం అవుదాం అనుకున్న జానారెడ్డి సైతం ఓటమితో ఎంపీగా అదృష్టం పరీక్షించుకుందామనుకుంటున్నారు. తనకు కాకపోతే వారసుడు రఘువీర్ రెడ్డికైనా టికెట్ ఇవ్వాలంటున్నారు. సూర్యాపేట టికెట్ ఆశించిన పటేల్ రమేష్ రెడ్డి కూడా ఎంపీ సీటుపై హామీ పొందారు. మరి ఆయన్ను కాదని కోమటిరెడ్డి కుటుంబానికి ఇస్తారా? భువనగిరి విషయంలోనూ పోటీ ఉంది. ఇక్కడ గూడూరు నారాయణ రెడ్డికి హామీ ఇచ్చింది జాతీయ నాయకత్వం. పిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల ఈ సీటు ఆశిస్తున్నారు. ఆయనతో పాటు రామరెడ్డి దామోదర్ రెడ్డి కూడా రేసులోకి వచ్చారు. ఇక ఖమ్మంలో పొత్తుల్లో భాగంగా సీనియర్ నేతలకు ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశం దక్కలేదు. దీంతో ఇక్కడ ఎంపీ సీటుకు గట్టి పోటీనే ఉంది. రేణుకా చౌదరి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, సంబాని చంద్రశేఖర్ వంటి వాళ్లు ఆశిస్తున్నారు. వరంగల్ ఈస్ట్ నుంచి పోటీ చేసిన రవిచంద్ర కూడా ఎంపీగా బరిలో దిగడానికి సిద్ధమంటున్నారు. మహబూబాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి ఓటమి చవిచూసిన కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ తిరిగి అదే లోక్సభ స్థానం నుంచి టికెట్ దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పటికే బెల్లయ్య నాయక్కు రాహుల్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేస్తారనే ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అక్కడ నుంచి పోటీ చేయాలని భావిస్తున్న కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి స్థానంలో రేవంత్ కు హైకమాండ్ అవకాశం ఇస్తుందని కేడర్ చెబుతోంది. ఒకవేళ జైపాల్ కు టికెట్ ఇవ్వాల్సి వస్తే మల్కాజ్గిరి నుంచి పోటీ చేయిస్తారంటున్నారు. డీకే అరుణ కూడా పాలమూరు ఎంపీ సీట్ కావాలంటున్నారు. చిన్నారెడ్డి, వంశీ చెదరెడ్డి కూడా అడిగే అవకాశం ఉంది. ఇక ఖానాపూర్ అసెంబ్లీ బరిలో దిగి ఓడిపోయిన రమేష్ రాథోడ్ ఆదిలాబాద్ పార్లమెంట్ టికెట్ ఇస్తే గెలిచి చూపిస్తామంటున్నారు. ఆయనకు పోటీగా బోధ్ నుంచి ఓడిపోయిన సోయం బాబురావు రంగంలో దిగారు. ఇక కరీంనగర్ నుంచి పోటీకి మాజీ మంత్రి జీవన్ రెడ్డి సుముఖత చూపుతున్నారు. జగిత్యాల నుంచి ఓటమి చవిచూసినా ఆయన మరోసారి లోక్సభ బరిలో తన సత్తా చాటుతానంటున్నారు. కాగా అదే స్థానం నుంచి పొన్నం ప్రభాకర్ కూడా పోటీ పడుతున్నారు. ఈయన కూడా కరీంనగర్ అసెంబ్లీకి పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. ఇదిలా ఉంటే నాగర్ కర్నూలు పార్లమెంట్ స్థానం దక్కించుకునేందుకు మల్లు రవి లాబింగ్ చేస్తున్నారు. రవి ఇటీవల జడ్చర్ల అసెంబ్లీ బరిలో ఓటమి చవిచూశారు. నంది ఎల్లయ్యకు ఈసారి పోటీ చేసే అవకాశం లేదు కాబట్టి గతంలో అక్కడి నుంచి ఎంపీగా పనిచేసిన తనకు ఈసారి అవకాశం ఇవ్వాలంటున్నారు. ఇక అదే సీట్ను సతీష్ మాదిగా కూడా గట్టిగా అడిగే ఛాన్స్ ఉంది. పెద్దపల్లి నుంచి క్రిషాంక్ తనకు హామీ ఇచ్చారంటున్నారు. కానీ మేడిపల్లి సత్యం, ఆరేపల్లి మోహన్ కూడా అడుగుతున్నారు. వివేక్కు గట్టి పోటీ ఇవ్వాలంటే తనకు అవకాశం ఇవ్వాలని గీతారెడ్డి అడగనున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్లో మధు యాష్కి పేరు దాదాపు ఖరారే కానీ ఆకుల లలిత, భూపత్ రెడ్డి కూడా బరిలో ఉండే అవకాశం ఉంది. మెదక్ నుంచి విజయశాంతి పేరు వినిపిస్తున్నా నర్సాపూర్ అసెంబ్లీకి పోటీ చేసి ఓడిన మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి కూడా పోటీకి ఆసక్తి చూపుతున్నారు. జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కార్ మళ్లీ అవకాశం ఇవ్వాలంటున్నారు. ఆయన నారాయణఖేడ్ నుంచి పోటీ చేసి ఓడారు. వరంగల్ నుంచి సర్వే సత్యనారాయణ ఆశిస్తున్నారు. సికింద్రాబాద్లో అజారుద్దీన్, అంజన్, బండ కార్తీక్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి, జైపాల్ రెడ్డి లేదా రేణుకా చౌదరి, నందికంటి శ్రీధర్లలో ఒకరికి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. చేవేళ్లపై సబితా వారసుడు కార్తీక్ రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. కానీ టీఆర్ఎస్ నుంచి విశ్వేశ్వరరెడ్డి చేరికతో ఆశలు గల్లంతేనంటున్నారు. మొత్తానికి అసెంబ్లీ బరిలో పోటీ చేసి కీలక పదవులు కొట్టేయాలని ప్రయత్నించి భంగపడ్డ నేతలు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుతామంటున్నారు. మరి అధిష్టానం వారి ఆశలు నెరవేరుస్తుందా లేక నీరుగార్చి కొత్త వారికి అవకాశమిస్తుందా చూడాలి.